చూసా అన్న ఇప్పుడే ఏదో వెళ్తుంది మూవీ అంతే కానీ మరి అంత చెప్పుకోదగ్గ సీన్లు అట్లా ఏం లేదన్న. ఏదో తీయాలని చెప్పి తీసినట్టుంది మూవీ అయితే కొంచెం ఎమోషనల్గా, ఎమోషనల్ టచ్ ఒకటి ఇచ్చారు మనకి అంతేగాని సినిమాలో ఆ లండన్లు ఆ లొకేషన్స్ చూపించారు బాగా. హీరో యాక్టింగ్ ఓకే అన్న, హీరో హీరో యాక్టింగ్ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ క్రూ అంతా చాలా బాగా చేశారు. కానీ కొంచెం ఏదైనా పెట్టుంటే బాగుండేదన్న. అసలు చాలా స్లోగా వెళ్ళింది, ఒక సీరియల్ వెళ్ళినట్టు వెళ్ళింది మూవీ అయితే. నాకు ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, సెకండ్ ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే అన్న ఏంట్రా ఇది అనిపిస్తుంది మనకైతే, బుర్రపాడు అనుకో స్లోగా వెళ్తాం. ఎంత స్లో వెళ్ళిందంటే అంత స్లో వెళ్ళింది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేళ్ళకి కొంత స్పీడ్ అందుకున్నాడు డైరెక్టర్, కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ కానీ అవి వర్కౌట్ అయ్యాయన్న, కొంచెం పర్లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా సోదన్న, చూస్తే చిరాకు వచ్చేస్తుంది. సంతోష్ శోభన్ గారు ఇంకొంచెం మంచి స్టోరీలు తీసుకొని మంచిగా చూపిస్తే బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన్ని గ్లామర్గా చూపించారు, డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా విషయానికి వస్తే యావరేజ్ అన్న, ఒకసారి చూ ఫ్యామిలీ ఆడియన్స్తో మన ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ కోసం వెళ్ళి చూడొచ్చు. ఒకే ఒక సాంగ్ అన్న, ఎయిట్ ఆఫ్ ఫైవ్ కే వేస్తామన్న టూ. ఎలా ఉంది మూవీ అన్న? అన్ని మంచి సిగ్నలే. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఎవరికి సినిమా నచ్చదన్న, అందరూ నెగిటివ్ గానే చెప్తారు. అది నమ్మి పిల్లలు మాత్రం వెళ్ళకుండా ఉన్నారు అనుకో, ఒక మంచి మూవీ మిస్ అవుతారు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమాలోకి వెళ్ళగానే ఫస్ట్ ఒక ఫైట్ లేదు, నేను ఒక మాస్ ఎలివేషన్స్ ఏమీ లేవు, ఒక కూల్గా ఒక చిన్న లవ్ స్టోరీ ఎలాగైతే ఉంటుంది అంటే మనందరి మధ్యలో జరుగుతుంది కదా, అదే లవ్ స్టోరీని డైరెక్టర్ గారు ఒక విధంగా క్రియేట్ చేసి తెర మీదకి అయితే ఎక్కించారు. హీరో హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ అయితే అద్దరిపోయింది, ఒక లెవెల్లో ఉంది. ఫస్ట్ పాయింట్ చెప్పినా కదా, మీ మళ్ళీ మీకు నచ్చుద్ది, వాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళకి ఎవరికి నచ్చదు, ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది అన్నారు నాతో కూడా, కానీ అది చూసి ఈ టాక్లు నమ్మి యూత్ మాత్రం మానేస్తే కనుక ఈ సినిమా ఒక నెంబర్ వన్ సినిమాని వదులుకున్నట్టు. మీరైతే కుర్రోళ్ళు ఫస్ట్ అయితే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ హీరో హీరోయిన్ లుక్స్ కానీ వాళ్ళ గ్లామర్ కానీ అద్దరిపోయింది. లాస్ట్ మళ్ళీ ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ లాస్ట్ ఒక 20 మినిట్స్ అయితే ఏడిపించారు. సాంగ్స్ మాత్రం మామూలుగా లేదు, ఇరగ్గుట్టి అవతల పడిసేచ్చు సాంగ్స్ అయితే. వాళ్ళ చిన్న చిన్న అంటే మనకంతా ఒక గుడ్ లుకింగ్, మనం ఎక్కడ చూడలేని లొకేషన్స్ అయితే వీళ్ళైతే చూపించారు సరి కొత్తగా. చాలా బాగుంది, కాఫీ షాప్ అన్నది ఇది ఒకటి హైలైట్ చాలా బాగున్నది. స్టోరీ అయితే బాగుంది. మెయిన్ అయితే పిల్లలు ప్రతి ఒక్కరు యూత్ ప్రతి ఒక్కరు ఒక్కసారి వాచ్ చేస్తే కనుక అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. సూపర్ స్లో అంటారు కానీ కొద్దిగా స్లో అంటే లవ్ స్టోరీ స్లోగానే కదా పోయి ఉండాలి.